ధరణి ఎప్పుడు మారుస్తారని ప్రజలు అడుగుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. కాస్తు కాలమే లేకుండా చేశారని మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్ఓలు తప్పులు చేస్తున్నారని తీసేశారని మరి సెట్ చేశారా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు మీరు. సిలింగ్ యాక్ట్ తొంగలో తొక్కేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ల పేరుతో యాక్ట్కి తూట్లు పొడుస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీతక్క వ్యాఖ్యానించారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము మొలుగులో రండి కాసిందోపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చారు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చారు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసారు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.